అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని రెండో అక్షరం కలిసిన రూపం అన్న. అమ్మ ఆప్యాయతను, తండ్రి బాధ్యతను సమంగా పంచుకుని చెల్లెల్ని ఆదరించే అన్నకు ప్రేమతో కట్టేది రాఖీ. ఇసొంటి పండగను హైదరాబాద్లున్న బాసా ఆర్ఫనేజ్లా సంబురంగా చేసుకున్నారు స్టూడెంట్స్. ఆశ్రమంలోన్న పిల్లలకు రాఖీలు కట్టారు. ముందుగా V6 చూసే అన్నలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్న అన్న అనేది రెండు అక్షర పదం అయినప్పటికీ దాంట్లో ఎంతో లవ్, ఎంతో ఎఫెక్షన్ దాగి ఉంటుంది. మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా, మమ్మీ తిట్టినా డాడీ కొట్టినా ఫస్ట్ వెళ్ళి చెప్పుకునేది అన్నకే. మన చుట్టుపక్కల ఎంతోమంది అన్న తమ్ముళ్ళు ఒంటరిగా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం బాసా ఆర్ఫనేజ్లో ఉన్నాము. ఇక్కడ ఉన్న పిల్లలు రాఖీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఇది హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లున్న బాస్ ఆర్ఫనేజ్. ఈడున్న పిల్లలకు తాము అనాథలం అనే ఫీలింగ్ రాకుండా రాఖీ పండుగను సెలబ్రేట్ చేశారు కొంతమంది కాలేజీ స్టూడెంట్స్. అందరికీ రాఖీలు కట్టి మిఠాయిలు పంచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినోళ్లు ఇక్కడ అనాథ పిల్లల పరిస్థితి చూసి ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పారు నిర్వాహకులు. రెండేళ్లుగా పండుగ లోటు తెలపకుండా ఫెస్టివల్ను జరుపుతున్నామన్నారు. ఇక్కడ నుంచే కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ ఉన్నారు. సిడబ్ల్యూసి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ పిల్లలు వస్తారు. అయితే వీళ్ళకి చూసుకోవడానికి మేమే కాదు, ఇక్కడ వాలంటీర్స్ ప్లస్ ఇక్కడ స్టాఫ్, ఇక్కడ మా తోటి సభ్యులు అందరూ ఇక్కడ కలిసి ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా, విద్యాబుద్ధులు కాకుండా మంచి నడబడి క్రమశిక్షణ నేర్పించుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు ప్రతినిత్యం. దీనికి ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు విద్యార్థులకు, ఇక్కడ మా పిల్లలకి ఫస్ట్ వాళ్ళకి లేవడం, నిత్యకృత్యాలు తీర్చుకోవడం, దాని తర్వాత 6 to 7 యోగా తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళి వాళ్ళు సాయంత్రం వచ్చి ఇక్కడ ట్యూషన్ వగరా, ఎక్స్ట్రా యాక్టివిటీస్, డాన్స్ వగరా, ఇట్లాంటి పెయింటింగ్ వగరా అవన్నీ నేర్చుకుంటూ తాము పెద్ద అయ్యాక తమలాంటి వారిని చేరదీసి ఆదుకుంటామని చెబుతున్నారు ఇక్కడ చిన్నారులు. 4వ తరగతి ఇక్కడ బ్యాసార్ఫణంలా ఉండి చాలా మంచిగా ఉంది. ఇక్కడ మా గురుస్వామి, స్టాఫ్ వీళ్ళందరూ ఉన్నందుకు నాకు ఎంతో బాగుంది. ఇక్కడ ఇంకా మమ్మీ డాడీ ఎవ్వరు గుర్తుకొస్తలే. మా గురుస్వామే డాడీ, మా అక్కనే అమ్మ అనుకొని ఇక్కడనే ఉంటున్నా. బర్త్డేలు రోజు అవుతాయి, ఇంకా పార్టీలు అవుతాయి, మా అన్న అయితే ఇక్కడ మంచిగా ఉంటాయి. ఇక్కడ బేటీ మొత్తం తీసుకుపోతాయి. ఇక్కడ అంటే అక్కడ దీపావళి పండుగప్పుడు పండుగ చేస్తారు, అంతే కానీ చదువు అవి మొత్తం ఇస్తారు. అన్నం అంటే మంచి ఇస్తారు, ఇంకా మంచిగా ఉంది. నేను మా అమ్మతో అసలే చూశారు కదా, వీళ్ళతో 2 నిమిషాలు ఉంటే చాలు ఎన్ని జన్మలైనా హ్యాపీగా నవ్వుతూ ఎలా బతకాలో వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ మనకు వచ్చేస్తుంది. ఎవరు లేని వాళ్ళు అనాథన లేక అందరూ ఉండి ఎవరి ప్రేమను నోచుకొని వాళ్ళు అనాథన. కెమెరా పర్సన్ మిథున్తో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్.